రే, అది కాదురా. నేను పుట్టగానే అల్పాయుష్తో మా అమ్మ చేరిపోయింది. ఆ తర్వాత మా నాన్న కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను పెరగడానికి చాలా కష్టాలు పడ్డానురా. దారిని పోయే వాళ్ళందరూ నన్ను కొట్టేవారు. ప్రతి ఒక్కరూ నా చేత పని చేయించుకునేవారు. గచ్చికాయ అరక్కొట్టి నా తొడను పెట్టేవారురా. చిత్ర హింసలు చేసేవారురా. ఈ మొక్కని చూసి ఒక్కడు పని ఇవ్వలేదురా. ఏంట్రా? లేదు, సారీనా, మాట్లాడనా? ఆ తర్వాత డిసైడ్ చేసుకున్నాను నేను ఒక గొప్ప డాన్ అవ్వాలని. ఎక్కడ రావణిస్తున్నారు? నా పరిస్థితి ఎవరికి రాకూడదని ఒక పెద్ద ఆశ్రమం కట్టి అనాథ పిల్లలందరినీ ఆదరించాలని నిర్ణయించుకున్నాను రా. ఆ అనాథాశ్రమంలో ఈ పిల్లల్ని కూడా చేర్చుకుంటావానా? నా ఆశ్రమంలోని వాచ్మెన్ నువ్వేరా? ఏంటన్నా ఏవేవో మాట్లాడి ఫీలింగ్స్ లో గెలిపావు, రా మంజేద్దాం. సంతపేటలో కేక్ కట్ చేస్తున్నానా? యాపిల్ ఆరెంజ్ అంటో ఎవర్రా కేక్ మీద రాయిసింది? ఏంట్రా ఇలా ఇసురుతున్నారు? జ్యోతిష్ కొని చూసి వచ్చిన తర్వాత ఇలా కొడుతున్నారు? అవునన్నా, పండు కోతురి నాలుచ్చి కొడుతున్నట్టుగా కొడుతున్నారు. ఏం ద్రోహం చేసావు నాలుగు? రే, ఇంతవరకు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. ఖైదీ కుమార్ అయి ఉంటాడా? ఒకవేళ కంకతోట కుబేర్ అయి ఉంటాడా? ఒకవేళ హంసపురం ఆనందరాజ్ అయి ఉంటాడా? అసలు వాడు ఎవడో నేను చూస్తానన్నా. కూర్చోరా, రే కూర్చోరా. పెద్ద రౌడీనా? చెప్పరా, పెద్ద రౌడీ అన్నా? వచ్చి చూడండి ఎంత పెద్ద గ్యాంగ్ నిల్చుందో. పోనీ, ఇటు పారిపోనా? బాగా తలెత్తి చూడన్నా. నువ్వా? వస్తున్నాను. హలో, పోలీస్ స్టేషనా? ఒక చిన్న పిల్ల రాయచి కొడితే వైన్ షాప్ లో బాటిల్ ఎత్తుకునే వాడికి రక్తం కారుతుంది సార్. తొందరగా రండి. ఓవర్ ఓవర్. అంబులెన్స్ సార్, త్వరగా రండి సార్. ఇక్కడ ఒక చిన్న పిల్ల రాళ్లతో కొట్టి కోమా స్థితిలో ఉంది సార్. త్వరగా రండి. మీరేం చెప్పినా అది భయపడడం లేదు. ఏంటి పాప, షూ అడిగానని రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నావా? మిమ్మల్ని కాదన్నా. మరి నేను బోర్డునే కొట్టానన్నా. బోర్డుని కొట్టావా? ఏం, బోర్డులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా ఏంటి? అదంతా కాదన్నా, నా షాప్ ని పెద్ద చేయాలని నేను దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసుకువెళ్లి మందు షాప్ లో ఇచ్చేసాడన్నా. ఓహో, వర్షం వస్తే షాప్ అంతా మురిగిపోతుందన్నా. అది నీ తప్పు. ఆ రోజే నా షూ కుట్టించుంటే నీ కొట్టు డెవలప్ చేసేవాడిని. సరే, మీ నాన్న తీసుకెళ్ళాడు. ఒక 200 ఉంటుందన్నా. ఎవరా? ఎదుగో అన్న, అదంతా వద్దన్నా. నేను మీలా తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించానన్నా. ఈ వయసులో నువ్వుంటే డబ్బులు దబ్బి ఫ్రైడేస్ తినేవాడు కదా. రే, నీటి కొంగ, ఆ కేక్ మీద ఉన్న రాయి తీసి పారేసి పార్సల్ చేసి గుడాన్ లో కూర్చోండిరా, నేను వస్తాను. రే, ఆ పాప ముందు నా పరువు తీకరా. నేను ఏం చెప్పినా వినడం లేదే, దానికి అర్థం ఏంట్రా? నీకు విలువ ఇవ్వట్లేదు అర్థం? అరే, బ్రెయిన్ లేనట్టే వాగుతున్నాడే. సరే వెళ్ళు. సరే సరే, త్వరగా మాట్లాడిరా, లేకపోతే తలుపు తేనా. మనం ఎప్పుడు తలుపులు తెరిచాం? రోజు గుమ్మల్లోనే కదా పడుకుంటాడు. వీళ్ళని ఆశ్రమంలో చేర్చే కంటే హాస్పిటల్లో చేర్చడమే బెటర్. ఏంటి పాప, ఈ రోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అన్న. గాడ్ బ్లెస్ యు. సరే, నువ్వేం చదువుతున్నావు? 5వ తరగతి చదువుతున్నానన్న. ఈ కక్క గగ్గ తెలుసా? అదంతా తెలుసన్న, ఫస్ట్ స్టాండర్డ్ లోనే చెప్పించారన్న. మరి ఇంగ్లీష్ ఏదో కొంచెం చదువుతానన్న. ఓహో, అయితే ఈ జాతకం చదువు. ఏ, మీకు చదవటం రాదా అన్న? చదవడం తెలిస్తే నీ చేతికి ఎందుకు ఇస్తాను? నువ్వు చదువు. ఏ, మీ దగ్గర ఇద్దరు అన్నలు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి చదవమనొచ్చు కదా. నాకు బాగా రాస్తేనే బాగా లేదని చెప్తారు వాళ్ళు. మాటలు కట్టిపెట్టి చదువు పాప. శని గ్రహ అనే గ్రహంతో పుట్టిన మీరు ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ ఉంటారు. అవును, పోలీసులు తరుగుతూ ఉంటారు. మీ చేతికి 10,000 మిగతా వాళ్ళకి 8,000 ఉంటాయి. అంటే అలా రాశాడు వాడు. ఆ 10,000 పెట్టుబడిగా పెట్టి ధైర్యంగా పని చేస్తారు. పాయింట్ తెలియకుండా జ్యోతిష్కుని తిట్టాను. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన మీరు స్వయం ఖుషితో ఎదుగుతారు. మెగాస్టార్ లాగా ఆత్మవిశ్వాసంతో పైకి వచ్చినాన్ని. నువ్వు చెప్పిందంతా నిజమే. సరే, ఇంకేం చేస్తాడు చదువు తల్లి? మీకు పిచ్చిక గూటుకి దగ్గర సంబంధం ఉంటుంది. అది నేను ఎవరి దగ్గర తీసుకోలేదే.
అవును కదా. ఇంకేం రాశాడో చదువు. ఏంటి కొట్టు, నేను ధ్వంసం చేసేస్తాను, రెండు రోజుల్లో షూ రావాలి. మీరు ఏంటి, మీరు మీ కాలు తగిలిన ఒక వస్తువు కనిపించకుండా పోతుంది. ఇది అందులో రాసిందా? ఇది మీరు ఎవరికైనా ఇచ్చి చదవమంటారా? ఇది రహస్యం, ఎవరికి ఇవ్వను. అప్పుడు దీంట్లోనే ఉంది. అయితే చదువు. గొలుసా? ఏ, నేను కాంచన శరత్ కుమార్ నా, గొలుసు లేసు తిరగడానికి. అప్పుడు మెట్టులు? నాకింకా పెళ్ళి అవ్వలేదు తల్లి. ఏయ్ బొమ్మ ముఖం నాతోనేనా? జాతకం సాగ పెట్టుకుని ఎస్కేప్ అవుతావా? ఇలా ఇవ్వు, ఇదిగో నా షూ. గాని రాలేదో, నిన్ను మీ నాన్న కొట్లో పెట్టి చితకబాస్తా. వెళ్ళు షూ వెతుకు, వెళ్ళు పరిగెత్తం. భూమికి బెత్తుడుంది, నన్ను ఎలా మోసం చేస్తుందో.